గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్లో పాజిటివ్గా ఓపెన్ అయింది, 12,100 స్థాయి వరకు వెళ్ళి ఆ తర్వాత మార్కెట్లో ఒక ఓపెనింగ్ రియాక్షన్ కనిపించింది. ఆ తర్వాత మార్కెట్ 12,000 లెవెల్స్ కింద కూడా ట్రేడ్ అయ్యి చివరికి ఇంచుమించు డే లో దగ్గర 11,962 పాయింట్ల దగ్గర ఒక 74 పాయింట్లు నష్టంతో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఇవాళ పాజిటివ్గా క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ కొంచెం రికవరీ కనిపించింది. బ్యాంక్ నిఫ్టీ ఒక 150 పాయింట్ల పైగా లాభపడింది. నిఫ్టీ చూస్తుంటే కనుక ఇవాళ 12,000 స్థాయి కింద క్లోజ్ అయింది. కాబట్టి రేపు కూడా మనకి కీలకమైన బడ్జెట్ డే కాబట్టి ఏమైనా కొంచెం 12,000 పైన కనుక రీబౌండ్ అవుతే ఇవాళ వచ్చిన ఒక 12,000 డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ ప్యాటర్న్ అనేది ఒక ఫాల్స్ బ్రేక్అవుట్గా మనం పరిగణించుకోవచ్చు. కాకపోతే మనకి రేపు మార్కెట్ ఖచ్చితంగా 12,000 పైన కనుక రికవర్ అయ్యి స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే అప్పుడు ఈ లాస్ట్ 2 వారాలుగా వచ్చిన ఒక కరెక్షన్ ట్రెండ్కి ముగింపు వచ్చింది అనుకోవచ్చు. ఒకవేళ రేపు 12,000 పైన క్లోజ్ అవుతేనే మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ కనుక రేపు మార్కెట్ బడ్జెట్కి ఏదైనా కొంచెం నెగిటివ్గా కనుక రియాక్ట్ అవుతే 11,800 స్థాయి వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. 11,800 ఎందుకంటే ఇంత క్రితం నవంబర్లో ఏర్పడిన ఒక బాటం, వీక్లీ చార్ట్లో ఇంత క్రితం ఏర్పడిన ఒక లో, 11,800 అనేది ఒక మేజర్ సపోర్ట్ లెవెల్, మీడియం టర్మ్ మధ్యకాలిక లెవెల్స్, కాబట్టి అది మన నెక్స్ట్ టార్గెట్గా అనుకోవచ్చు. సో రేపు మార్కెట్ కీలకము, 12,000 పైన కనుక రేపు కనుక సస్టైన్ అయితే అప్పుడు కాస్త లాంగ్ షార్ట్ టర్మ్ బై పొజిషన్స్ని కన్సిడర్ చేయొచ్చు, లేదంటే కొంచెం రేపు ఒక్కరోజు వెయిట్ చేయడం అనేది మంచిది అవుతుంది. కానీ మార్కెట్ 2 వారాలుగా కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురైంది కాబట్టి ఆల్మోస్ట్ లోయర్ లెవెల్స్కి వస్తుంది. కొంచెం టెక్నికల్గా డైలీ చార్ట్లో కొంచెం ఓవర్ సోల్డ్ పొజిషన్కి వస్తుంది. కాకపోతే ఈ టెక్నికల్ ఇండికేటర్స్ కొంచెం ఇండికేషన్స్ ఇచ్చినప్పటికీ ప్రైస్ ప్యాటర్న్ మీద ఒక కన్ఫర్మేషన్ అనేది రావాలి. సో అది 12,000 పైన నిలబడుతుందా లేదా అనేది మనం రేపు చూడాలి. ఇప్పుడు మార్కెట్లో చూస్తే కనుక టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం, టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం. ఇవాళ టాప్ గెయినర్స్ అంటే బేసికల్గా అవి రేపు బడ్జెట్లో పాజిటివ్గా వస్తుందన్న ఉద్దేశంతో చాలా స్టాక్స్ కొంచెం ఇవాళ రికవరీ ట్రెండ్ అనేది కనిపించాయి. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ ఎన్ఎస్సిలో కోటక్ మహీంద్రా బ్యాంక్ 3.7% పెరిగింది, 1688 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ కోటక్ బ్యాంక్ కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్ అయినప్పటికీ 1720 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే డిసెంబర్ 3వ వారంలో చూస్తే కనుక 1720 దగ్గర ఒక టాప్ ఏర్పడింది, అక్కడి నుంచి రియాక్షన్ కనిపించింది. సో తిరిగి ఆ లెవెల్కి చేరుకుంది. రేపు ఖచ్చితంగా 12,000 పైన కనుక క్లోజ్ అవుతే అప్పుడు పాజిటివ్గా ఉందనుకోవచ్చు. ఇవాళ కోటక్లో వచ్చిన ఒక్కరోజు బౌన్స్ అది ఒక ఇండికేషన్ అనుకోవాలి. ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాము. 2వ రోజు కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అవుతుంది, కన్ఫర్మేషన్ వస్తుంది. సో రేపు కనుక కోటక్ బడ్జెట్ అయిపోయినప్పటికీ 17,000 పైన కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే అప్పుడు లాంగ్ పొజిషన్స్ని కన్సిడర్ చేయొచ్చు, షార్ట్ టర్మ్ బై పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఉంది, రెసిస్టెన్స్ అయినా బ్రేక్ అవ్వాలి లేదంటే సపోర్ట్ లెవెల్ దగ్గర నిలబడాలి బై పొజిషన్ తీసుకోవడానికి. నెక్స్ట్ స్టాక్ ఇవాళ చూస్తే కనుక టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక 318 రూపాయల్లో క్లోజ్ అయింది ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 340 రూపాయల నుంచి 310 రూపాయల దగ్గరికి కరెక్ట్ అయింది. ఈ ప్రస్తుతానికి 310 రూపాయల దగ్గర గట్టి సపోర్ట్ ఉంది. ఎందుకంటే 2 వారాల క్రితం 310 దగ్గర ఒక లో ఏర్పడింది, అలాగే డిసెంబర్ 2వ వారంలో కూడా ఒక లో ఏర్పడింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ 2-3 నెలల్లో 3వ బాటమ్ అనేది 310 లెవెల్స్లో ఏర్పడుతుంది, అంటే సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది ఎస్బీఐలో. కాకపోతే రేపు ఒక్కరోజు మనకి ఇంకో కన్ఫర్మేషన్ అవ్వాలి. ఏమాత్రం కనుక రేపు కనుక ఎస్బీఐ స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్ బై పొజిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ టార్గెట్ 350. ఇంత క్రితం నవంబర్ 3వ వారంలో వచ్చిన హై ఏదైతే ఉందో 345-350 వరకు, అంటే ఒక 10% టార్గెట్ వేసుకోవచ్చు. రేపు కనుక ఎస్బీఐ స్ట్రాంగ్గా క్లోజ్ అయితే ఈ లెవెల్లో 315-320 దగ్గర లాంగ్ పొజిషన్ తీసుకొని ఎమ్మడే 310 రూపాయల దగ్గర కింద క్లోజింగ్ బేసిస్ మీద, అంటే ఒక 3% మించకుండా స్టాప్ లాస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా మెయింటైన్ చేయాలి. ఇది ఎస్బీఐలో ఉన్న ఒక షార్ట్ టర్మ్ స్ట్రాటజీ. అఫ్ కోర్స్ ఫండమెంటల్గా ఏ గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా మంచివే, ఇందులో మంచివి కానీ స్టాక్స్ అన్నీ ఉండవు. ఏ గ్రూప్ స్టాక్స్, ఫ్యూచర్ స్టాక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అంటేనే జస్ట్గా బేసికలీ గుడ్ స్టాక్స్గా క్లాసిఫై చేసిన స్టాక్స్ ఏవన్నీ కూడా. సో కాబట్టి దీనికి డే టు డే వీక్లీ బేసిస్ మీద ఫండమెంటల్స్ చెక్ చేయాల్సిన అవసరం ఉండదు ఇటువంటి స్టాక్స్లో. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక 1.9% పెరిగింది వాళ్ళ ఇండస్ ఇండ్ బ్యాంక్.
ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ మధ్యకాలంలో అండర్ పెర్ఫామ్ చేసిన వీక్ బ్యాంక్ అనే సంగతి మనకు తెలిసింది. ఈ మధ్య లాస్ట్ 3 వారాలుగా చూస్తే కనుక 1550 రూపాయల నుంచి 1220 రూపాయల వరకు కరెక్ట్ అయింది ఇండస్ఇండ్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ మధ్యకాలంలో లాస్ట్ 2-3 క్వార్టర్లో కొంచెం రిజల్ట్స్ అంత బాగా ఆశాజనకంగా రాకపోవడంతో ఈ స్టాక్లో కరెక్షన్ ట్రెండ్కి గురైంది మనకి తెలిసింది. ప్రస్తుతానికి 1220-1230 రూపాయల దగ్గర గట్టి సపోర్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే అక్టోబర్ 1st వీక్లో చూస్తే కనుక 1220 లెవెల్స్ దగ్గర ఒక మేజర్ బాటం ఏర్పడింది, అక్కడి నుంచి ఒక ర్యాలీ వచ్చింది. సో 1220-1230 అనేది ఒక బయింగ్ జోన్గా మనం భావించవచ్చు టెక్నికల్గా ఇండస్ఇండ్ బ్యాంక్కి. సో తిరిగి ఆ లెవెల్కి వచ్చింది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం బయింగ్ సపోర్ట్ వస్తుంది కాబట్టి ఇండస్ఇండ్ బ్యాంక్ ఇక్కడ నుంచి ఒక రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక వాళ్ళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే భారతీ ఎయిర్టెల్. భారతీ ఎయిర్టెల్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన విషయం మనకు తెలిసిందే. రేపు బడ్జెట్లో కూడా పాజిటివ్గా వస్తుందన్న అంచనాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. అందుకే లాస్ట్ 1 or 2 మంత్స్గా చూస్తే కనుక భారతీ ఎయిర్టెల్లో కూడా ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. భారతీ ఎయిర్టెల్ ఓవరాల్గా పాజిటివ్గా ఉంది. రేపు కనుక టెలికామ్కి భారతీకి కనుక ఏమైనా కొంచెం పాజిటివ్గా కనుక న్యూస్ వస్తే కనుక బడ్జెట్లో నేను అనుకోవడం ఇక్కడ నుంచి ఒక 10-15% అంటే 550 లెవెల్స్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తోంది భారతీయ ఎయిర్టెల్లో. కాబట్టి రేపు బడ్జెట్ ఇంపాక్ట్ ఒకసారి చూడవలసింది. ఏమాత్రం భారతీయ ఎయిర్టెల్ కనుక పాజిటివ్గా రియాక్ట్ అవుతే లాంగ్ పొజిషన్ బై పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఆటో దిగ్గజం బజాజ్ ఆటో. బజాజ్ ఆటో ఇవాళ చూస్తే 1.1% పెరిగింది, 3182 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది బజాజ్ ఆటో. ఈ మధ్య లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక 3050-3100 దగ్గర కన్సాలిడేషన్ అయింది. కన్సాలిడేషన్ అనంతరం స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. కాకపోతే ఈ నెక్స్ట్ రెసిస్టెన్స్ నెక్స్ట్ టార్గెట్ ఇంకొక 150 పాయింట్ల రూపాయల వరకు ఉందనుకోవచ్చు. అంటే సుమారు 3300 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. నవంబర్లో డిసెంబర్లో చూస్తే కనుక ఇంచుమించు 3000 చేరువలో ఒక టాప్ ఏర్పడింది. 2 సార్లు వీక్లీ చార్ట్లో ఒక టాప్ ఏర్పడింది కాబట్టి ఇక్కడ కొంచెం ప్రెషర్ వచ్చే అవకాశాలు ఉంది. ఏమాత్రం పాజిటివ్గా ఉందంటే 3300 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది బజాజ్ ఆటో. అది బ్రేక్ అయిందంటే ఫర్దర్గా న్యూ జోన్లోకి వెళ్ళే కూడా అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ స్టాక్స్ చూస్తే కనుక నెక్స్ట్ టాప్ లూజర్స్ చూద్దాం ఒకసారి. టాటా మోటార్స్ 5% పడింది ఇవాళ. నిన్న కొంచెం రికవరీ వచ్చింది కానీ ఇవాళ మళ్ళీ 176.90 రూపాయలలో క్లోజ్ అయింది టాటా మోటార్స్. సో అంటే ఈ స్టాక్ చూస్తే కనుక ఇంచుమించు 200 రూపాయల నుంచి కరెక్షన్కి గురైన స్టాక్. ప్రస్తుతానికి 180 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకుంటున్నట్టు కనిపించట్లేదు. ఓవరాల్గా వీక్గా ఉంది. ప్రస్తుతం ఇవాళ మూమెంట్ చూస్తుంటే సెల్లింగ్ ప్రెషర్ ఇంకా కనిపిస్తుంది టాటా మోటార్స్లో. నెక్స్ట్ టాప్ గెయినర్ 4.5% పడిపోయిన స్టాక్ టాప్ లూజర్ ఓఎన్జీసీ 110 రూపాయల్లో క్లోజ్ అయింది. ఓవరాల్గా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ ఓఎన్జీసీ లాస్ట్ 6 మంత్స్గా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇవాళ 3.6% పడింది పవర్ గ్రిడ్ కార్పొరేషన్. ఒకసారి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 210 రూపాయల నుంచి 185 రూపాయల వరకు పడింది. ఇవాళ మూమెంట్ చూస్తుంటే 180 రూపాయల దగ్గర నెక్స్ట్ టార్గెట్ నెక్స్ట్ సపోర్ట్ కనిపిస్తుంది 180. ఎందుకంటే డిసెంబర్ 2వ వారంలో ఒక మేజర్ బాటం ఏర్పడింది, 180 నుంచి 210 రూపాయల వరకు పెరిగింది. సో 180 నెక్స్ట్ టార్గెట్ సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు పవర్ గ్రిడ్ కార్పొరేషన్. అలాగే నెక్స్ట్ టాప్ లూజర్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ యూపీఎల్. అందరు ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ, కాకపోతే ఈ మధ్య కొంచెం కరెక్షన్కి గురైన స్టాక్ పవర్ యూపీఎల్. 526 రూపాయల్లో క్లోజ్ అయింది, 3% పైగా నష్టపోయింది యూపీఎల్. యూపీఎల్ ఈ మధ్యకాలంలో షార్ట్ టర్మ్లో 610 రూపాయల నుంచి 520 రూపాయల వరకు పడింది. మేజర్ సపోర్ట్ చూస్తే 500 రూపాయల దగ్గర కనిపిస్తోంది. మొన్న ఆగస్టు 1-2 వారాల్లో చూస్తే కనుక 500-510 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తోంది యూపీఎల్. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే ఐఓసీ 113 రూపాయల్లో క్లోజ్ అయింది, 3% పైగా నష్టపోయింది. ఐఓసీ కూడా ఓవరాల్గా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్, ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. ఇది ఇప్పటివరకు మనం చూసిన టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ ఏ గ్రూప్లో. ఇప్పుడు ఒకసారి జనరల్గా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం. ఇవాళ చూస్తే కనుక బిర్లా సాఫ్ట్ 79 రూపాయల పావులాలో క్లోజ్ అయింది బిర్లా సాఫ్ట్. ఇవాళ ఒక 12% పెరిగింది బిర్లా సాఫ్ట్. చాలా కాలం తర్వాత బిర్లా సాఫ్ట్లో కూడా ఒక చిన్న రికవరీ రీబౌండ్ అనేది వచ్చింది. ఒకసారి ఫండమెంటల్గా టెక్నికల్గా చూద్దాం ఈ స్టాక్ని. ఎందుకంటే ప్రైస్ కూడా చూస్తే కనుక కొంచెం చిన్న ప్రైస్లో ఉన్న స్టాక్ కాబట్టి రేంజ్లో ఉన్న స్టాక్ కాబట్టి ఒకసారి చూద్దాం.
బిర్లా సాఫ్ట్ ఓవరాల్గా చూస్తే కనుక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఐటీ రిలేటెడ్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ బిర్లా సాఫ్ట్. ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ కొన్ని నెలలుగా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్, 80కి అటు ఇటుగా కొంచెం ట్రేడ్ అవుతూ సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్ బిర్లా సాఫ్ట్. ఓవరాల్గా బిర్లా సాఫ్ట్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా రీజనబుల్గా తక్కువగానే ఉంది. రిజల్ట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ చాలా స్ట్రాంగ్గా రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ బిర్లా సాఫ్ట్. ఈక్విటీ కూడా బాగా పర్వాలేదు, తక్కువగానే ఉంది. డెట్ కొంచెం కనిపిస్తుంది, డెట్ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గించుకుంటున్నట్టు కూడా వినిపిస్తుంది. ఓవరాల్గా బిర్లా సాఫ్ట్ టెక్నికల్గా చూస్తే కనుక ఇప్పుడే కొంచెం ఈ సైడ్ వేస్ రేంజ్ నుంచి బయటపడుతున్నట్టుంది. ఫండమెంటల్గానే చూస్తే బిర్లా సాఫ్ట్ ఒక డీసెంట్ స్టాక్లో ఉంది. అలాగే ఐటీ సెగ్మెంట్లో చూస్తే కనుక ఇంకొక చెప్పుకోదగ్గ స్టాక్ సైంట్. ఇవాళ ఓవరాల్గా వాల్యుయేషన్స్ కూడా బాగా తక్కువగా ఉన్న స్టాక్ సైంట్. నెక్స్ట్ టాప్ గెయినర్ చూస్తే కనుక ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ 170 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ ఇంచుమించు 5.5% వరకు పెరిగింది ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఒకసారి మన ఫండమెంటల్గా చూస్తే కనుక జనరల్గా పవర్లో ఎలక్ట్రిసిటీలో ఉన్న కంపెనీ, రెన్యూబుల్ ఎనర్జీలో సెగ్మెంట్లో ఉన్న స్టాక్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. వాల్యుయేషన్ చూస్తే కనుక మరీ ఎక్కువ లేదు, తక్కువ లేదు, కొంచెం రీజనబుల్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ మధ్య చూస్తే కనుక స్టాక్ 130 రూపాయల నుంచి 200 రూపాయల వరకు పెరిగి మళ్ళీ 170 రూపాయల వరకు పడిన స్టాక్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ చూస్తే కనుక ఓవరాల్గా ఈ స్టాక్లో మనకి డీసెంట్ ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీయే ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. ఈక్విటీ కూడా బాగా తక్కువగా ఉంది, డెట్ కూడా ఆల్మోస్ట్ 0 డెట్ కంపెనీ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. వాల్యుయేషన్స్ కూడా రీజనబుల్గానే ఉంది. సో ఓవరాల్గా చూస్తే కనుక ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ డీసెంట్ స్టాక్ లాగా కనిపిస్తుంది, కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. ఇవాళ 170 రూపాయల్లో క్లోజ్ అయిన స్టాక్. సో 2 డీసెంట్ స్టాక్సే బిర్లా సాఫ్ట్ అండ్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 5% పెరిగింది, 643 రూపాయల్లో క్లోజ్ అయింది సెంచరీ టెక్స్టైల్స్. ఈ మధ్య లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక సెంచరీ టెక్స్టైల్స్ బాగా పెరిగిన స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక ఓవరాల్గా సిమెంట్లోను టెక్స్టైల్స్లోనూ ఉన్న సెగ్మెంట్లో ఉన్న స్టాక్ సెంచరీ టెక్స్టైల్స్ అండ్ ఇండస్ట్రీస్. ఓవరాల్గా ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 400 రూపాయల నుంచి అబో 650 రూపాయల వరకు పెరిగిన స్టాక్ సెంచరీ టెక్స్టైల్స్. ఓవరాల్గా స్ట్రాంగ్ గ్రోత్ చూపిస్తున్న కంపెనీ సెంచరీ టెక్స్టైల్స్. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక డీసెంట్ వాల్యుయేషన్స్లో ఉన్న కంపెనీ. అలాగే ఓవరాల్గా ఈ స్టాక్ చూస్తే కనుక ఈక్విటీ కొంచెం హైయర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది, డెట్ కూడా కొంచెం కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా టెక్నికల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన స్టాక్ అదాని గ్రీన్ ఎక్స్చేంజ్ ఎనర్జీ. ఇవాళ 5% పెరిగింది. ఎన్ఐటీ టెక్నాలజీస్ 5% దాకా పెరిగింది. ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, క్రాంప్టన్ గ్రీవ్స్, ఓరియన్ ఎలక్ట్రిక్, ఎస్ఆర్ఏ ఇన్ఫ్రా, బిర్లా కార్పొరేషన్, జిండాల్ స్టెయిన్లెస్, అవన్యూ సూపర్ మార్ట్స్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాబర్ ఇండియా, ఇండియా బుల్స్ ఇంటిగ్రేటెడ్, నెస్కో, క్యాస్ట్రాల్, అదానీ ట్రాన్స్మిషన్, ఆల్కమ్ ల్యాబొరేటరీస్, థెర్మాక్స్, 3M ఇండియా, టిమ్కెన్, జూబిలెంట్ ఫుడ్, షీలా ఫోమ్, బంధన్ బ్యాంక్, ఇవన్నీ కూడా అరౌండ్ 3% పెరిగిన స్టాక్స్ ఇవన్నీ కూడా. సో ఓవరాల్గా ఇవాళ మార్కెట్ చూస్తే వీక్గా క్లోజ్ అయింది. రేపు 12,000 పైన బౌన్స్ బ్యాక్ అవ్వాలి. రేపు బడ్జెట్ డే, మార్కెట్ కూడా ఉంది. మార్కెట్లో వాలటైల్ ట్రెండ్ కూడా కనిపించే అవకాశం ఉంది. కొంచెం న్యూస్ వస్తున్న కొద్దీ మార్కెట్లో రియాక్షన్స్ వస్తుంటాయి, ఒడిదడుగులు కూడా మనం చూడొచ్చు. కొంచెం క్లోజింగ్ సెషన్కి బడ్జెట్ అయిపోయే సమయంకి మార్కెట్ కొంచెం స్టడీగా ఉందంటే మార్కెట్ పాజిటివ్గా ఉన్నట్టు అనుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ బడ్జెట్ మీద పాజిటివ్ అంచనాలతోటే మార్కెట్ ఉంది. సో రేపు కనుక మార్కెట్ 12,000 పైన కనుక సస్టైన్ అవ్వగలిగితే రేపు సోమవారం బై పొజిషన్ తీసుకోవచ్చు, లేదంటే కొంచెం న్యూట్రల్గా ఉంటే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.